మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో నెలకొన్న శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలుకొని 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పుణ్యవచనం, చక్రతీర్థం, అనంతరం అభిషేకం, అలంకరణ, నైవేద్యం, హారతి, గరుడ మహోత్సవం, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్ అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ బండ్లు తిరుగుతూ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం రథసప్తమి సందర్భంగా వాసవిమాత ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని వాసవిమాత ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా మహా అన్నదానం నిర్వహిస్తున్నామని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు హర్షవర్ధన్, సు సంతోష్ శర్మ, గ్రామ ఎంపీటీసీ బాలరెడ్డి, భాస్కర్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాగరాజు, సంగుస్వామి, సిద్ధరాం రెడ్డి, బాజా తిరుమల్, లింగమూర్తి, సుధామల్లేశం, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలకోలే అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదాతల సహకారం చే అన్నదానం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎలవేళ జరగటానికి దేవుని కృప వలన అన్నదానం చేయడం కోసం దేవుడు మాకు ఎలవేళ కార్యక్రమానికి సహకరించాలని కోరుచున్నాం. ఈరోజు చెల్మెడ గ్రామంలో స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు 4 గంటలకు బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మరియు కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు 4 గంటలకు కళ్యాణం ఉంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీమతి ఎమ్మెల్యే పద్మాదేవి రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పుచ్చుకుంటారు. అట్లానే పళ్ళు తిరుగుతాయి. మరియు రేపు రథోత్సవం ఉంటుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము.